ఎంతో మంది సత్పురుషులు ఋషులు ఆది శంకరాచార్యులు అన్నమాచార్యులు వంటి మహానుభావులు నడయాడిన తిరుపతి నగరంలో అనాగరికానికి అరాచకాలకు తావు లేకుండా చూడాలన్నదే నా తపన అని స్థానిక ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి తెలిపారు. రోజువారీ పర్యటనలో భాగంగా సత్యనారాయణపురం ప్రాంతంలో ఆయన పర్యటించారు. దారిలో రేషన్ కోసం వేచియున్న మహిళలను చూసి డీలర్ కు ఫోన్ చేసి వెంటనే రేషన్ అందించేలా చూడాలని సమయపాలన లేకుంటే చర్యలు తప్పవని ఆగ్రహం వ్యక్తం చేశారు. జీవకోన ఈశ్వరాలయ ఆవరణలో ఆడుకుంటున్న పిల్లలను పలకరించి మాస్కులు సక్రమంగా ధరించాలని సూచించారు. నవజీవన్ కాలనీలో మహిళలు ఫిర్యాదులు చేస్తూ మీరు తీసుకున్న చర్యల వల్ల రౌడీ మోకల ఆగడాలు తగ్గాయని స్థానికులు తెలిపారు. స్థానిక ఎమ్మెల్యే ఇక్కడ సంఘ విద్రోహక చర్యలకు తావు లేకుండా చూడాలన్నదే నా తపన అన్నారు. పోలీసుల వారి పాత్ర శ్లాఘనీయమైనటువంటిది. వాళ్లకు సహకరిస్తున్నటువంటి పాత్రికేయుల యొక్క సేవ కూడా అనితర సాధ్యమైనటువంటిది. ఓ బాధ్యత కలిగినటువంటి ప్రజాప్రతినిధిగా అత్యంత చరిత్ర కలిగినటువంటి తిరుపతి పట్టణాన్ని ఆధ్యాత్మిక శోభతో ఉంచాలా అన్నటువంటి తాపత్రయం నాది. ఎంతోమంది ఋషులు సత్పురుషులు మహానుభావులు చక్రవర్తులు జగద్గురువులు నడయాడినటువంటి నేల, సాక్షాత్తు రామానుజాచార్య అనే శంకుస్థాపన చేసి మరీ తిరుపతి పట్టణాన్ని ఆ రోజున గ్రామాన్ని నిర్మించినటువంటి ఘన చరిత్ర కలిగినటువంటి తిరుపతి పట్టణంలో ఆధ్యాత్మిక శోభ వెళ్ళి విరియాలి. సంఘ విద్రోహకులకు ఇక్కడ స్థానం కల్పించకుండా చేయటానికి సామాజిక బాధ్యత కలిగిన ప్రతి ఒక్కరి పాత్ర ఉన్నది. ఏదో ఒక చోట ఎవరో ఒకరు ఇలాంటి వాట్లకు పూనుకోకపోతే మనకెందుకులే అనని నిమ్మకు నీరెత్తినట్టుగా ఉంటే మిగతా ప్రపంచమంతా కూడా ఇలాగే పాడైపోతుంది కదా, అందరూ కూడా మత్తుకు బానిసలైపోతున్నారు కదా, మనకేం బట్టలే అని అనుకొని అని ఊరుకొని ఉంటే అది పాపం తప్ప దైవ దూషణ తప్ప మరొకటి కాదు. తిరుపతిలో ఎంతోమంది సామాజిక జిజ్ఞాస కలిగినటువంటి మేధావులు ఉన్నారు. సంఘం పట్ల ఆలోచన చేసేటువంటి పెద్ద మనుషులు ఉన్నారు. వాళ్ళందరూ కూడా బాధపడుతున్నారు. తిరుపతి పట్టణంలో మిగతా ప్రపంచానికి మళ్ళీ ఇక్కడ కూడా ఈ అనాగరిక అరాచక మత్తు జాడ్యం అంటుకుంటున్నది అన్నటువంటి బాధ వాళ్ళల్లో ఉన్నది. వాళ్లకు ప్రతినిధిగా నేను అందులోనూ కూడా తిరుపతి శాసనసభ్యునిగా ఈ అరాచకాన్ని ఈ సంఘ విద్రోహక చర్యల్ని అరికట్టడానికి 18 ఏండ్లకే మత్తుకు బానిసలై 35 ఏండ్లకే చావుకు దగ్గరైపోతున్నటువంటి యువత దేశానికి ఏ ఉపయోగము లేకుండా దేశమంటే మట్టి కాదోయ్, దేశమంటే మనుషులై కండగలిగిన వాడే మనిషో అన్నటువంటి మహాకవి ఆలోచనలకు విఘాతం కలిగే విధంగా విద్యార్థులు యువకులు మత్తుకు బానిసలై తల్లిదండ్రులకు భారమై సంఘానికి బరువై ఈ రకంగా మారిపోయి 35 ఏండ్లకే అనారోగ్యంతో చనిపోయే పరిస్థితి నుంచి కనీసం మన తిరుపతిలోనైనా మనల్ని మనం రక్షించుకుందామన్న తపన ఇందులో దాగున్నది. ఇది ఏ రాజకీయ చర్యలకు రాజకీయ వ్యవహారాలకు సంబంధించినటువంటిది కాదు. బాధ్యత కలిగినటువంటి వాళ్ళమందరము కూడా సాంఘిక దురాచారాలను రూపుమాపాల్సినటువంటి అవసరం ఉన్నది. దీనికి రాజకీయ రంగు దయచేసి పులమకండి. నేను కేవలం ఒక మనిషిగా మానవీయ విలువల పట్ల ఆరాటము తపన కలిగినటువంటి మనిషిగా ఈ రిస్క్ తీసుకొని నేను మరి ఈ తిరుపతి నగరంలో ఎక్కడెక్కడ ఏ రకమైనటువంటి దుష్టచర్యలకు
ఆస్కారం కలిగించేటువంటి నిలవలు ఉన్నాయో వాటిల్ని వెలికి తీసి పోలీసు వారికి